మనోళ్ళ కథ ఎట్లుంటదబ్బా జానడి చేస్తే మూరడు ప్రచారం పేపర్ల నిండా ప్రకటనలు టీవీల నిండా ప్రచారాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చోటమోట లీడర్లంతా దంచు దంచుతర్ స్పీచ్లు మా గవర్నమెంట్ తప్ప ఎవ్వల్ చేయలేరు మా తోటే అవుతదని ఎంతో చెప్తారు అసంటిది గింత పెద్ద పథకం చాలైతే టీవీలల్లో పేపర్లల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుడు కాదు కదా కనీసం గల్లీల లీడర్లు కూడా చెప్తలేరు ముందు అలకన్న తెలుసునో లేదో మరి మరి ఇట్లా ఎన్నికబడితే ఎట్లా అని మేమైతే చెప్తున్నాం అబ్బా ఏ ఎక్కడిది తహసీల్దార్ ఆఫీసుల కాడా మీ సేవా సెంటర్ల కాడా జిరాక్స్ సెంటర్ల కాడా ఫోటో స్టూడియోల కాడా సీతం పబ్లిక్ ఎందుకో తెలిస్తే ఓ కొడుకు అని తెల్లారంగానే మీరు కూడా ఉరికి లైన్ కడతారు మళ్ళా గృహలక్ష్మి పథకానికి అప్లికేషన్లు తీసుకుంటున్నారు గదెన్నుల్లా ఇంటి జాగుంటే ఇల్లు కట్టుకోటానికి 3 లక్షలు ఇచ్చే పథకము అగో మరి మా ఊళ్ళు రెవ్వలు అనకపోయిరి ఏడ చెప్పకపోయిరి అంటారా సర్కార్ వాళ్ళు పబ్లిసిటీ చేస్తలేరు మరి ఇలా అప్లై చేయాలి ఏందనేది ప్రాసెస్ కూడా ఏం తెలియడం లేదు మాకు అర్థమైతే చూస్తున్నాలే ఏం అర్థం కాదు రిసిప్ట్ ఇట్లా ఏమి ఇవ్వరంట ఖాళీ ఫోటోలు కొట్టుకోవాలి ఫోన్లు అంటని చెప్తుంది మళ్ళీ 3 లక్షలకు 30 కండిషన్లు పెట్టిర్రు పథకం పేరునే లక్ష్మి ఉన్నది కాబట్టి ఆడోళ్ళ పేరు మీదనే ఇస్తారట అలా కులం సర్టిఫికేట్ ఆమదాన్ సర్టిఫికేట్ అడ్రస్ సర్టిఫికేట్ ఉండాలి మళ్ళీ ఏ ఊర జాగుందో ఆ ఊరు అడ్రస్ే ఉండాలి కానీ చాలా మందికి సర్టిఫికేట్లు ఉండయి కదా అందరికందరు లైన్లు కడుతురు అన్నట్టు అయితే సర్టిఫికేట్లు చేతికి రావాలంటే 6 రోజులన్నా పడుతుంది కానీ దరఖాస్తులకు ఎల్లుండే లాస్ట్ డేట్ అట 10 తారీఖు వరకు అంటున్నారు ఎల్లుండి వరకు ఈ తొందర పెట్టినందుకు కొంచెం రిస్క్ అప్లికేషన్ తహసీల్దార్ ఆఫీస్ లో పెట్టుకుంటే కనీసం 15 రోజులు పడతా ఉన్నది కానీ ఇక్కడ దరఖాస్తు గడువేమో 2 రోజులు మాత్రమే ఉంది నాకు పోవాలంటే కూడా సందిత్తలేరు టైం లేదని వాళ్ళు చెప్తాను 4-5 రోజులు అయిపోతుంది అయిపోయినా కై తీసుకొని మేమేం చేసుకోవాలి ఏ పథకం పెట్టినా దరఖాస్తులకు 15-20 రోజులన్నా టైం ఇస్తారు ఇక చాలా మంది అడుగుతుంది ఏంటంటే వైన్ షాపులు 3 నెలల ముందే టెండర్లు అన్ను పిలుపునిస్తూ ఆ టెండర్లకు 15 రోజుల టైం పెట్టి తాగేది కదా తినే రాదు అవు మరి 3 నెలల ముందే వైన్స్ లకు టెండర్లు పిలిచి అప్లికేషన్ లకు 15 రోజుల టైం ఇచ్చిండ్రు మందు షాపుల దరఖాస్తుల పేరు మీద 2000 కోట్ల ఆమదం రావస్తున్నట మరి గృహలక్ష్మి పథకం వల్ల పైసలు పోవట్టే గందుకే సప్పులు లేకుండా కొందరు అప్లికేషన్లు తీసుకొని ఎలక్షన్ల ముంగట గొప్పగా ప్రచారం చేసుకునే ఇకమత్తున్నట్టున్నది పో